వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠాంతం 4 పాదాలు. వీరికి ఆదాయం 8, ఖర్చు 14, గౌరవం 4, అవమానం 5. వీరికి సంవత్సరమున అర్ధాష్టమ శని అగుట చేత విశ్లేషించి శ్రమకరమైన కాలంగా భావించవలను. వీరు అనేక సమస్యలు వీరికి రావచ్చు. జాగ్రత్త అవసరము. కలత్రం, భార్య స్థానము నుంచి కూడా ఇబ్బందులు కలగవచ్చు. శారీరక మానసిక శ్రమ, స్వస్థాన హాని, వాత బాధలు కలుగును. చైత్రమున షష్టమ గురువు అయినందున శత్రుజ్ఞాది బాధలు, వ్యాఖ్యములు, చోర రోగ బాధలు అధికముగా ఉండును. అయినను పిదప సప్తమ గురువు అయినందున అనుకూలమైన కాలము. ఆరోగ్యము, రాజదర్శనము, ఇష్టకార్య సిద్ధి కలుగును. గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు కలుగును. మొత్తం మీద అనుకూలంగా వీరికి ఉండగలదు. సంవత్సరాంతమున పంచమమున రాహువు ఏకాదశమున కేతు అయినందున కొంత లాభము కలిగి జయము, ప్రోత్సాహము, సన్మానము, పశులాభము, పుత్రలాభము, పుత్రమూలక వ్యధలు కూడా కలుగును. మొదట 3 మాసములు మినహా కుజుడు అనుకూలుడు కాదు. భాద్ర ఆశ్వీజ మాసముల యందు ఈ రాశివారు జాగ్రత్తగా ఉండవలెను. వీరికి ఈ వృశ్చిక రాశికి విశాఖ నక్షత్ర ఫలితాలు. 4వ పాదమున జన్మించిన వారికి కంధాయ ఫలం 1-1-0, అర్ధలాభం, ఆకస్మిక ప్రయాణాలు, విదేశీ యానము అనుకూలించుట, శుభమూలక కార్యసిద్ధి, కోపముతో వివాదాలు పెరుగుట, ధన వ్యయము అధికమగును. నివారణ అష్టాక్షరీ మంత్రం, విష్ణు సహస్రనామం, ఆలయంలో చందనం అంటే గంధము సమర్పించుట, గౌరీదేవి స్తోత్రాన్ని పఠించుట ఈ విశాఖ నక్షత్ర 4వ పద జాతకులకు చాలా విశేషం. అట్లే అనురాధ నక్షత్రం కంధాయ ఫలం 2-2-2. ఫలం అలంకార ప్రాప్తి. ఫలితం వృత్తి వ్యాపారాలలో ఈ నక్షత్రం వారు అభివృద్ధిగాను ఆకస్మిక విజయాలు కలుగుతాయి. రుణబాధలుంటే నివృత్తి అవుతుంది. దేవతా క్షేత్రాలను సందర్శిస్తారు. నమ్మక ద్రోహములు వీరికి ఎక్కువ కలగచ్చు ఈ సంవత్సరం. నివారణ రుద్రహోమం చేయించుకోండి, లింగార్చన చేయించండి, గిరి ప్రదక్షిణం చేయండి, విశ్వనాథ అష్టకాన్ని అన్న సంతర్పణ దేవాలయాల్లో చేయించండి. వీరికి సుఖంగా ఉందురు. జ్యేష్ఠ నక్షత్రం, వీరి కందాయ ఫలం 5-0-4, రాజ్య పూజ్యం. ఫలితం బంధుమిత్రులతో విందు వినోద యాత్రలకై ఎక్కువ ధనాన్ని వ్యయం చేస్తారు. ఆకస్మిక శుభయోగం కలుగుతుంది. స్థానచలనం ఉంటుంది. గౌరవ మర్యాదలు వృద్ధి చెందుట, కార్యసిద్ధి నివారణ కార్యసిద్ధి కలుగుతుంది. ఈ నక్షత్ర నివారణ వారాహి దేవత పూజించుట, ఎవరైనా రోగులుగా ఉన్నవారికి సేవ చేయుట ఇది చాలా ప్రధానము. వరాహ స్వామిని దర్శించుట, వీరు ఫల పుష్పాలని దానము చేయుట.